నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ హనుమత్ మరియు శ్రీ విద్య ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగిశ్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం పేర్లు వాళ్ళ జీవితాల్ని ఎలా నిర్దేశిస్తాయి ఎంత ఎలాంటి మార్గంలో వాళ్ళని పయనింపజేస్తాయో చాలా వివరంగా మాకు తెలియజేస్తున్నారు కొన్ని కామన్ నేమ్స్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకుంటున్నాం అండి పద్మ గురించి రీసెంట్ గా మాట్లాడటం జరిగింది అట్లాగే విజయలక్ష్మి గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది భవ్య గురించి కూడా మాట్లాడుకున్నాం ఇక శిరీష అనేది కూడా చాలా కామన్ నేమ్ సిరి అని పిలుస్తూ ఉంటారు వినటానికి చాలా బాగుంటుంది పలకటానికి కూడా చాలా బాగుంటుంది ముద్దు పేరు సిరి అని అంటుంటే అదొక అదొక అందంగా అనిపిస్తుంది మరి శిరీష అనే పేరు ఎలాంటి వైబ్రేషన్స్ తో కూడినటువంటి నేమ్ అది ఎట్లాంటి ఇంపాక్ట్ ని చూపిస్తుంది ఎవరి జీవితంలో అయినా శిరీష అన్న పేరు పెట్టుకుంటే శిరీష అనే పేరులో ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు నిదానంగా నెమ్మదిగా మాట్లాడుతూ అన్ని పనులు చాలా జాగ్రత్తగా చేస్తూ చాలా ఒద్దికగా ఇల్లంతా సర్దుకుంటూ ఎక్కడ ఎవరు ఏ మాట అంటారో మాట పడకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు పనిచేస్తుంటారు ఎవరన్నా గట్టిగా మాట్లాడితే వాళ్ళు తట్టుకోలేరు భరించలేరు మీరు ప్రేమగా చెప్తే ఎంత పనైనా చేస్తారు గట్టిగా మాట్లాడినా కోపడినా వాళ్ళు భరించలేరు చాలా సెన్సిటివ్ బా చాలా బాగా దుఃఖపడిపోతారు చాలా బాధపడతారు నన్నున్నారు నన్ను నన్ను మనం అంటుంట ఇరవై నాలుగు గంటలు పీక్కుంటు ఉంటుందని అట్లా నన్నార నన్న వేసారు అట్లా ఆ రకంగా శిరీష అనే పేరుతో ఉంటారు తను ఎంత నిదానంగా తన ఎంత శ్రద్ధగా పనిచేస్తుందో తను ఎంత శ్రద్ధగా ఎదుటి వాళ్ళని ట్రీట్ చేస్తుందో అంటే బాగా సేవా తత్పరత ఉంటుంది చాలా నిదానంగా ఉంటారు చాలా ప్రేమగా ఉంటారు అదే విషయం ఎదుటి వాళ్ళ దగ్గర వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ అది దొరకదు అక్కడే జరుగుతుంది అది ఎడారిలో వైఆసిస్ అండి అది దొరకదు దానివల్ల హర్ట్ అయిపోయి మానసికంగా కుంగిపోయి దానివల్ల మాటలు పడుతూ ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి సో శిరీషాలో ఎయిటీన్ నెంబర్ ఉంటుంది దీన్ని ఫ్యామిలీ కోరల్ నెంబర్ అంటారు కుటుంబ కలహాలు ఉంటాయి ఈ ఎయిటీన్ నెంబర్ ఎక్కడొచ్చినా కూడా వాళ్ళ జీవితం విధ్వంసమే అందుకని ఆడపిల్లల జీవితంలో ముఖ్యంగా ఉండకూడదు సో ఒక శిరీష ఒక కాలేజీలో చదువుకునే అమ్మాయి అనుకోండి తల ఇంటి దగ్గర తలదించిన అమ్మాయి మళ్ళీ కాలేజీలో తలెత్తి క్లాసులో తన పని పని చేసుకుంటూ మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే మహాలక్ష్మి టైప్ లో టైప్లో టైప్లో ఉంటారు కానీ వేధింపులు సాధింపులు అన్నీ ఆ పిల్లకే వస్తాయి సో సెన్సిటివ్ అవటం వల్ల తట్టుకోలేదు హెరాస్మెంట్స్ టార్చర్స్ అన్నీ ఉంటాయి అంటే ఒక ఆడపిల్ల ఎదిగేటప్పుడు మెచ్యూర్ అయినప్పటి నుంచి ఎలాంటి బాధలు పడే అవకాశం సమాజంలో ఎంతమంది కళ్ళ చూపులు తప్పించుకొని తిరుగుతూ ఎంతమంది చూపుల నుంచి వాళ్ళు వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాల్సి వస్తుందో అన్ని పరిస్థితులు వీళ్ళు అనుభవిస్తారు కా కాలేజీ రోజుల నుంచే వేధింపులు మొదలవుతాయి అక్కడి నుంచి మ్యారేజ్ మ్యారేజ్ అయిన తర్వాత సాధారణంగా మెత్తవాళ్ళని చూస్తేనే ఒక్కబుద్ధి అయిందని ఒక సామెత ఉంది కదా ఆ రకంగా ఈ పిల్లని ఇంకా వాళ్ళు చేసే వాళ్ళకే ఇంకొం కొంచెం ఎక్కువ పని చెప్పడం అంటే పళ్ళు ఉన్న చెట్టుకే రాళ్ళు పడతాయనే సామెతలాగా అవే మాటలు అంటాము ఈ పిల్ల వీక్నెస్ని తెలుసుకొని మరింత ఆ పిల్లని మానసికంగా మాటల ద్వారా ఇబ్బంది పెట్టడం జరుగుతుంటుంది సాధారణంగా ఇదే జరుగుతుంది అంటే ఎక్కడో రేర్ కేసుల్లో వాళ్ళ జాతకం బలంగా ఉండి వాళ్ళ వాళ్ళ పరిస్థితి వాళ్ళ భార్యాభర్తల జాతకాలు అనుకూలంగా ఉంటే తప్ప నైంటీ పర్సెంట్ ఇట్లాగే జరుగుతుంది వీళ్ళు అయితే వీళ్ళకి వీళ్ళు ఎంత కేర్ తీసుకుంటారో ఎంత శ్రద్ధగా పనిచేస్తారో ఎంత సెన్సిటివ్గా ఉంటారో ఎంత ఒద్దికగా ఉంటారో ఎదుటి వాళ్ళ నుంచి కూడా అదే భర్త నుంచి కూడా అదే ప్రేమని అదే మధురమైన మాటలతో ప్రియమైన మాటలతో పలకరింపుని ఎక్స్పెక్ట్ చేస్తారో దొరకదు వీళ్ళు ఆశించేది వేరు వీళ్ళకి దొరికేదేమో వేధించే మొగుళ్ళు సాధించే అత్తగారులు దొరుకుతారు ఏంటి అది ఆ పేరులో ఉన్న నెంబర్ ఫలితం వాళ్ళ జాతకం ఇకపోతే వీళ్ళని సిరి అని గనక పిలిస్తే సిరిస్తారు జనరల్గా ఆ సిరి అని పిలిస్తే కనుక చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి సిరి అనే పేరు నాలుగు అక్షరాల్లో పేరు ఉంటుంది ప్లస్ పద్దెనిమిదో నెంబర్ సో ఈ సిరి అనే పేరు పిలిచే వాళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళు నమ్మి మోసపోతారు మీరు కనుక ఒక శిరీషని శిరీష అనే పేరు బలం ఉంటే అంటే శిరీషను ఎక్కువగా పిలుస్తూ ఉంటే ఇందాక నేను చెప్పిన లక్షణాలన్నీ ఉంటాయి కానీ పేరు శిరీష ఉంది చిన్నప్పటి నుంచి అందరూ సిరి సిరి అని పిలుస్తూ ఉంటే కనుక ఈ పిల్లల ప్రేమ వ్యవహారాల్లో మోసపోవటం అట్రాక్షన్ని ఇన్ఫాషియేషన్ని లవ్ అని నమ్మటం లవ్ పేరుతో తప్పట జీవితంలో తప్పటడుగు పడటం ఆ పట్టం ద్వారా వచ్చే కష్టాలు మనకు తెలియనివి కాదు ఏమైనా జరగచ్చు ఇప్పుడు మనం వింటుంటాం లవ్ జిహాద్ అని ఏదని అది వింటుంటాం కదా అవన్నీ ఇలాంటి నెంబర్స్ వల్ల జరిగే పేర్లు ఇలాంటి జ నెంబర్స్ వల్ల జరిగే ఇన్సిడెంట్స్ పరిణామాలు సో వేధింపులు సాధింపులు టెన్షన్స్ టార్చర్స్ అన్నీ ఉంటాయి ఒక ఆడపిల్ల పడరాని కష్టాలన్నీ సిరియాన్ని పిలిస్తే వస్తాయి సపోజ్ అనుకోండి ఆ పిల్ల ఒక చోట అనుకోండి ఒక కంపెనీలో పనిచేస్తుంది అనుకోండి తన పని తను చేసుకుపోతున్నా కూడా ఆమె పై అధికారి చాలా మంచివాడైనా కూడా ఈ అమ్మాయిని చూడంగానే ఈ అమ్మాయిని ఎలాగో ఏడిపించాలనే ఫీలింగ్ వస్తుంది ఈ అమ్మాయిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ఫీలింగ్ వస్తుంది నేమ్ యొక్క పవర్ అట్లాంటి అంతే అలాంటిది అంటే మన అన్ని మన సామెతల్లో ఉన్నాయండి ఒకళ్ళ మొహం చూస్తే పెట్టబుద్ధయింది ఇంకోళ్ళ మొహం చూస్తే మొట్టబుద్ధైంది అంటాం కదా సో ఈ మొహం చూస్తే మట్టబుద్ధి అవుతుంది అది ఆ పేరులో ఉన్న నంబర్ ప్రభావం మోసపోతారు మోసపోతారు రాంగ్ స్టెప్ వేస్తారు పైగా ఎవరన్నా వచ్చేదన్న కష్టం చెప్పుకుంటే సపోజ్ ఒక ఆఫీస్లో పనిచేస్తుంది ఈమెకి ఆ రోజే జీతం వచ్చింది ఇంకో కొలీగ్ ఎవరో వచ్చి నాకు ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉందంటే డబ్బులు ఇచ్చేస్తారు ఈమెకు అవసరమైతే మట్టుకు ఎవరివరు ఎవరు చిల్లి ఎవరు డబ్బులు తీసుకుంటారు ప్లస్ అవి అవి అడిగితే తిరిగి అడిగితే మాటలు పడుతుంది శత్రుత్వం వస్తుంది విరోధం వస్తుంది డబ్బులు పోతాయి అంటే డబ్బులు పోతుంది స్నేహం పోతుంది రిలేషన్షిప్ పోతుంది అట్లాగే కొంతమందికి వీళ్ళు ఏ చీటీలకో దేనికో సంతకాలు పెట్టి షూరిటీ ఉన్నారంటే తీవ్రమైన ఇబ్బందులు పడతారు ముఖ్యంగా పై అధికారులతో చాలా ఇబ్బందులు పడతారు అందుకని ఎవరూ కూడా సిరి అని పిలిపించుకోకుండా శిరీష అనే పేరుని కరెక్షన్ చేసుకోవడం చాలా ఉత్తమమైన మార్గం జీవితానికి మంచి భవిష్యత్తును ఇస్తుంది సిరి అన్నా శిరీష అన్నా ఆడపిల్ల పడరాని ఇబ్బందులు ఎన్ని ఉన్నాయో అన్నీ అంటే మీకు ఉదాహరణకు చెప్పాలంటే అన్యాయం అయిపోయిన జీవితం మీరు ఏ వార్తలో విన్నా విన్నా కూడా ఆ పిల్ల పేరులో ఈ నెంబర్ ఉంటుంది అంటే ఇప్పుడు ఢిల్లీలో ఒక నిర్భయ కేసు జరిగింది కదా నిర్భయ అనే పేరు ఒరిజినల్ పేరు కాదు ఇది వీళ్ళు పెట్టిన పేరు దానికి ఉదాహరిస్తూ పెట్టిన పేరులో కూడా పద్దెనిమిదో నంబరే ఉంది అది విధి విచిత్రం సో అందుకని ఇలాంటివన్నీ జరగకుండా మన పిల్లల్ని మనం కాపాడుకోవాలంటే ఇది నేను ఎవరినో భయపెట్టడానికో ఎవరినో మభ్యపెట్టడానికో చెప్పే అంశం కాదు నా స్వలాభం కోసం చెప్పే విషయం కాదు ఎన్నో మంది ఎంతో మంది జీవితాలు చూసిన తర్వాత చెప్తున్న మాట ఇది ఏ ఆడపిల్ల పేరులో కూడా పద్దెనిమిదో నెంబర్ ఉండకూడదు మీ అమ్మాయికి మీరు కోట్ల ఆస్తులు ఎకరాల భూములు టన్నులు కొద్ది బంగారం ఇవ్వక్కర్లేదు మంచి పేరు పెట్టి ఉండి చాలు తను బతుకు తను బతుకుతుంది మీరు ఆస్తులు ఇస్తే ఇచ్చుకోండి కానీ పేరులో రాంగ్ నెంబర్ ఉండి మీరు ఆస్తులు ఇచ్చినంత మాత్రాన ప్రయోజనం లేదు ఇచ్చేటటువంటి అసలు ఆస్తి పేరు పేరు ఇప్పుడు పైగా ఇంకో ఇంకోసారి ఇప్పుడు ఈ యుగంలో తండ్రుల ఆస్తులు కూడబెట్టిస్తున్నారు అంటే వాళ్ళు నీతి నిజాయితీలతో సంపాదించి ఇస్తున్నారా అనేది మనం ఒక ప్రశ్న వేసుకోవచ్చు కాదు ఆయన వ్యాపారాత్మకంగానే సంపాదిస్తున్నాడు తనకున్న సోర్సెస్ ద్వారా సంపాదిస్తున్నాడు అనుకోండి సో అక్కడ ఆ పాపం ఈ రూపంలో ఇక్కడ ఇబ్బంది పెడుతుంది అందుకని మనం ఇవన్నీ గమనించుకోవాలి ధర్మో రక్షత రక్షిత అనే పదానికి అర్థం ఏంటంటే ఉన్నంతలో ఉన్నతంగా ఉండాలి మనం ధర్మంగా బతకాలి పిల్లలకు మంచి పేరు పెట్టాలి వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వాలి చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ అలాగే కమెంట్ సెక్షన్లో మీ పేర్ల గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా మాకు కమెంట్ చేయండి కామన్ నేమ్స్ని ఎలాగో అడ్రస్ చేస్తాము ఏమండి ఓకేనా మీకు మీ పర్మిషన్ తీసుకోకుండానే నేను చెప్పడం జరుగుతుంది అంటే వాళ్ళని కూడా వాళ్ళు చాలామంది అనుకుంటారు మా పేరు ఎలా ఉంటుందో మా పేరు ఎలా ఉంటుంది ఆఫ్ ది డే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కరెక్షన్ అనేది ఖచ్చితంగా కావాలి బట్ దెన్ తెలుసుకోవాలి అనుకున్నా కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్న గారిని కాంటాక్ట్ చేయండి రైట్ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే